ప్రధానంగా ఇవాళ డిజిటల్ సర్వే తొలుత వ్యవసాయ భూముల్లో చేయమని చెప్పింది. దాదాపు 27 గ్రామాలకు పర్మిషన్ ఇచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 3 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామ సభలో అవగాహన కల్పించిన తర్వాతనే సర్వే చేయమని చెప్పి సర్వే అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పైలట్ ఏదైతే అంటే పైలట్ లో గజ్వేల్ నియోజకవర్గం దాదాపు 3 గ్రామాలు సెలెక్ట్ చేస్తే గ్రామాల్లో పూర్తయిన తర్వాతనే మొత్తం పట్టణాల్లో సర్వే చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80 సంవత్సరాల కిందట భూ సర్వే జరిగింది. అంటే ఈ డిజిటల్ సర్వేలు ఇప్పుడైతే పుట్టకొచ్చినా కానీ గతంలో 80 సంవత్సరాల కింద ఏదైతే భూ సర్వే చేస్తారో అదే ఇప్పటిదాకా తెలంగాణలో కొనసాగుతుంది. అంటే దాదాపు 80 సంవత్సరాల్లో చాలా సార్లు ఈ భూ సర్వేల విషయంలో లక్షల కోట్లు కేటాయించి కూడా విఫలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా చాలా సార్లు అయిన డిజిటల్ సర్వే గురించి చాలా మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్యంగా ఓవరాల్ ఈ రాష్ట్రంలో ఈ భూ సర్వేలు కాకపో భూ సర్వేల విషయం కావచ్చు, భూ ప్రక్షాళన విషయంలో తీసుకున్నటువంటి చర్యలు కానీ, కొత్త పట్టాదారు పాస్బుక్ విషయంలో కానీ చాలా గందరగోళం. గతంలో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలను ఈయన మార్చే క్రమంలో చాలా గందరగోళానికి గురైపోయి ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కోలుకోలేని పరిస్థితిలో ఇవాళ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు రావట్లేదు, పట్టాదారు పాస్బుక్ రావట్లేదు. ఇవాళ ధరణి ఆయన ఆండోర్లో పెట్టుకున్నాడు, ఎంఆర్ఓలకు పరిధి దాటిపోయింది, ఉన్న విఆర్ఓలను దీకేసేసిండు. అంటే ఏది కూడా సంపూర్ణత అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ భూ సమస్యలు అనేది పరిష్కారానికి ఇప్పటిదాకా ఏ విషయం చేసినా కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఏదో అట్లా చేసుకున్నాడు, వదిలిపెట్టేస్తున్నాడు తప్ప. ఆయన భూ ప్రక్షాళన పేరుతో భూ సర్వేలు గ్రామ గ్రామాన చేసిందండి. మరి ఆ భూ ప్రక్షాళన చేసినప్పుడు గతంలో పట్టాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ సీలింగ్లు కానివ్వండి, కోరంబ భూమి కానివ్వండి, గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. కానీ దానికి ఇప్పటిదాకా పాస్బుక్లు ఇవ్వట్లేదు. అంటే గత ప్రభుత్వాలు 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు చిన్న మధ్య తరగతి నిరుపేద కుటుంబాలకు సీలింగ్ యాక్ట్ కింద భూములు ఇస్తే దానికి ఇప్పటిదాకా నువ్వు పాస్బుక్లు ఇవ్వడానికి నిశ్చాత కాదు. ఎందుకంటే ఇప్పటికీ పాస్బుక్లు లేక ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే భూ ప్రక్షాళన పేరుతో నువ్వు కొత్త పాస్బుక్లు ఇవ్వలేని పరిస్థితిలో మళ్ళీ ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి దాంట్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టిండీ. ఏ నుంచి బి నుంచి ఏ అంటే బి 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 పాస్బుక్లు అన్ని అంటే బి సైట్లు అన్ని గవర్నమెంట్ కి సంబంధించేటివి, సీలింగ్ యాక్ట్ పోరంబొగ్ భూములు. అంటే ఏ ఏ గ్రేడ్ ఉన్నటువంటి పాస్బుక్ పూర్తిగా క్లియర్ గా ఇచ్చేసినారు. మరి బి గ్రూప్ నుంచి కొన్ని ఏ గ్రూప్ లోకి యాడ్ అవుతున్నాయి, దానికి కూడా రైతు బంధు వేస్తామని మనం మొన్న 15th నుంచి మేము రైతు బంధు ఇస్తామని చెప్తున్నాం. అంటే దాదాపు 6.5 సంవత్సరాల్లో ఈయన తీసుకున్నటువంటి చర్యల్లో ఏ ఒక్క రైతు కూడా సుఖంగా లేదు. ఎందుకంటే నువ్వు భూ సర్వే పేరుతో తీసుకొచ్చినటువంటి ఏ సర్వేలు అయితే మీరు గ్రామాల్లో వెళ్ళి చేసినారో వాళ్ళకి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ప్రజలకి న్యాయం జరగలేదు. దాని తర్వాత కొత్తది పట్టాదారు పాస్బుక్లు తీసుకొచ్చినారు, దాంట్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 37% ఇంకా పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదండి. అంటే నువ్వు ఎక్కడ సంపూర్ణంగా ప్రజలకి న్యాయం చేస్తున్నట్టు ఇవాళ మళ్ళీ భూ సర్వే పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లి నువ్వు మళ్ళీ ప్రజల్లో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అంటే భూ సర్వే చేయాలి లేదనట్లేదు, కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయి. నువ్వు ధరణి పోర్టల్ తీసుకొచ్చినావు, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పేరు పేరు తప్పుగా పడితే కూడా సవర్ణ రిజిస్ట్రేషన్ లేదు ఇప్పటిదాకా, దాని మీద ఎటువంటి చర్యలు లేవు. అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైనా నేమ్ మిస్టేక్ గా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా ఇంకేదైనా మిస్టేక్ చెప్పారు, ఎడిట్ ఆప్షన్ ఇచ్చినామన్నారు. కానీ దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉందండి. ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక దరఖాస్తు పెట్టుకుని డాక్యుమెంట్ అప్లై చేసుకుంటే అది డిస్ట్రిక్ట్ లేదా హైదరాబాద్ లో ఎడిట్ చేసే విధానం పెట్టారు. అంటే ఇంత దరిద్రంగా మన సిస్టాన్ని తీసుకురావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇంకొకటి, భూ సర్వే అనేది వాస్తవంగా మీరు చేయాలి లేదనట్లేదు, కానీ గతంలో మీరు ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు అయితే ఏవైతే ఉన్నావు సంపూర్ణంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు, బీఆర్ఎస్ తీసుకొచ్చారు, దానివల్ల ఎంతమందికి మేలు జరిగింది. ఇప్పటిదాకా దాన్ని ఊసేయలేదు, లక్షల కోట్ల రూపాయలు జనాలతో 1000 రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారు కదా, మరి దాని మీద మాట్లేదు ఊసేయలేదు. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ మొత్తం పూర్తిగా దిగజారిపోయి అమ్మకాలు లేక ఇవాళ అప్పుల బాధలు కట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, చిన్న మధ్య తరగతి కుటుంబాలు. చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఇవాళ తనకున్న ఆస్తిని అమ్మాలన్నా కూడా నిన్నటి దాకా రిజిస్ట్రేషన్స్ లేవు, రిజిస్ట్రేషన్స్ ఉన్నా ఎల్ఆర్ఎస్ లేదంటారు, ఎల్ఆర్ఎస్ ఉందా బీఆర్ఎస్ లేదు. అంటే ఎందుకు ఇంత గందరగోళం ఈ రాష్ట్రంలో? గతంలో ఉన్నటువంటి చట్టాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేని ప్రజలకు ఇవాళ నువ్వు కొత్తగా తీసుకొచ్చిన చట్టాల వల్ల ఏం మేలు జరిగింది?
నువ్వు తీసుకొచ్చిన భూ సర్వే వల్ల ఏం మేలు జరిగింది? నువ్వు తీసుకొచ్చిన కొత్త పట్టాదారు పాస్ బుక్ల వల్ల ఇప్పటిదాకా 37-40% ఈ రాష్ట్ర ప్రజలకు పాస్ బుక్లు రాలేదు. గతంలో ఇచ్చినటువంటి సీలింగ్ భూములకు, గవర్నమెంట్ ల్యాండ్లకు ఇచ్చినటువంటి పట్టాలకు ఇప్పటిదాకా పాస్ బుక్లు ఇవ్వలేదు. నీకు అసలు నీకు వచ్చిన బాధ ఏంది? గత ప్రభుత్వాలు ఇచ్చిపోయినటువంటి పట్టాలకు నీకు పాస్ బుక్ ఇవ్వడానికి నీకేం బాధ అంటే ఆ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూములు ఇచ్చింది ఎవరికండి? భూములు లేని నిరుపేదలకు, దళితులకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు. ఆ భూములు కూడా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ఇంకెక్కడ ప్రజలకి మేలు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? మీరు ఎంతసేపు 80 సంవత్సరాల కింద ఉన్నటువంటి భూ సర్వేను పట్టుకునే పాకలాడుతున్నారు ఇవాళ పబ్లిక్? ఇంకోటి గతంలో గత ఆచార్య గారు, తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు వచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ధాన్యపు సిరులు పండుతున్నాయి, భూమి ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుంది, భూమి కరెక్ట్గా ఉంటే మీకు ఆదాయం ఎక్కువగా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? అంటే దీనికోసం రక్షణ కల్పించడానికి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో పట్టదారి పాస్ బుక్లు ఇస్తున్నాం, అందుకే ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని చెప్తున్నారు. నీరు రావడం వల్ల సమస్యలు తీరుతాయి అనుకోవడం ముందు. నీరు రావడం వల్ల సమస్యలు తీరవు, ఇంకా ఎక్కువైతాయి. ఎందుకంటే పంటలు పండుతాయి కాబట్టి పంటలు నారంగా. ఇప్పుడు గతంలో లేని సమస్యలు మీకు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు అది దాంట్లో లోపాలు ఉన్నాయి కావడం ఉండడం వల్లనే ఈ లోపాలు ఈ సమస్యలు వస్తున్నాయి. మీరు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సీలింగ్ యాక్ట్ ఏవైతే పట్టాలు ఉన్నాయో దానికి ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోతున్నాడు? మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అంటే ఆ నిరుపేదలు ఎవరికి పొలాలు పోద్దా? నీవైతే ఎలాగో 3 ఎకరాలు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి దానికి పట్టాలు ఇవ్వలేకపోతున్నావు. దానిని ఇవాళ సర్వేల పేరుతో సరే సర్వే చేయాలి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, సర్వే చేయడం వల్ల మంచి జరుగుతుంది, లేదనట్లేదు. కానీ ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక సమస్య రాకపోతే ఇంకొక సమస్య పెడుతుంటే ఇక ప్రజలు ఎక్కడ ఆఫీసులో చుట్టూ తిరుగుతారని? గతంలో ఉన్నటువంటి బీఆర్ఓల దగ్గర లంచాలు తీసుకుంటున్నానో, పైరవికారం ఎక్కువైపోయిందనో, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నానో మీరు తీసేసిరు, తొలగించరు, ఓకే బాగుంది. కానీ అక్కడ ఒక విఆర్ఓ అనేది జరగట్లేదు. ఎంఆర్ఓలు చేస్తున్నారు, ఆర్డీఓలు చేస్తున్నారు, ఎంఆర్ఓ ఉన్నటువంటి చాలా మంది చేస్తున్నారు, మరి అందరు తీసేయలేరు కదా. ప్రభుత్వం నడవాలంటే పని చేసేటోళ్ళు కూడా కావాలి. అటువంటి సిచ్యువేషన్ లో నువ్వు గత సమస్యల్ని నువ్వు పూర్తిగా సాల్వ్ చేయకుండా సమస్య మీద సమస్య తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఏది కూడా పారదర్శకత అనేది పబ్లిక్ కి క్లియర్ కావట్లేదు. ఎంతసేపు ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ లో, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, తర్వాత కలెక్టర్ చుట్టూ తిరగడం తప్ప ఇప్పటిదాకా ఈ సమస్యలు తీర్చినట్టు ట్రిబ్యునల్ తీసుకొచ్చినాయి. మీరు ట్రిబ్యునల్ తీసుకురావడం వల్ల ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో మీరు పెట్టిన ట్రిబ్యునల్ వల్ల ఎన్ని కేసులు సాల్వ్ అయినా చెప్పండి. రెవెన్యూ కేసు ఒక్క కేసు కూడా సాల్వ్ కాలేదు. నువ్వేమో కోర్టులో ఉండొద్దు, రెవెన్యూ క్రిమినల్ తీసుకొస్తాం, దాంట్లో క్లియరెన్స్ కావాలని చెప్తున్నావు. ఇప్పటిదాకా ఒక్క కేసు అయినా క్లియరెన్స్ అయినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే నువ్వు ఏం చేసినా కూడా పబ్లిక్ కి, ప్రజలకి మేలు చేయాలి. ప్రయత్నాలు ఎక్కడ చేస్తున్నావు? నువ్వు వచ్చినటువంటి కోర్టులో ఉన్నటువంటి అన్ని కేసులు తీసుకోవాలి, ట్రిబ్యునల్ పెట్టినా ఇప్పటిదాకా కలెక్టర్లు గట్టలేరు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లకి అయితే. మరి ట్రిబ్యునల్ లో బిగ్ స్టేట్ కలెక్టర్ కలెక్టర్ లేకుంటే నీ కేసులు ఎక్కడ సాగుతుంది? ఉన్న సమస్యలతోనే ట్రిబ్యునల్ చెప్తున్నావు. ఆ ట్రిబ్యునల్ లో క్లియర్ చేయాల్సినటువంటి అధికారులు సైతం లేకుంటే ఇంకా ట్రిబ్యునల్ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమి? మభ్య పెట్టే విధంగా ప్రజల్ని ఒక ఇష్యూ నుంచి ఇంకొక ఇష్యూ కి డైవర్ట్ కావడానికి ప్రజల్ని మభ్య పెట్టే విధంగా నిజంగా చర్యలు తీసుకుంటాం తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా జరిగినటువంటి చట్టాలు ఏదైతే తీసుకొచ్చినారో, సమగ్ర సర్వే భూ సర్వే చేసినారో, దాంట్లో వచ్చిన సమస్యలు ఎందుకు పూర్తిగా సక్సెస్ చేయలేకపోయినారు, సమస్యలు తీర్చలేకపోయినారు? పట్టాదార్ పాస్ బుక్ లు ఎందుకు పబ్లిక్ ఇప్పటిదాకా ఆ పాస్ బుక్ లు క్లియర్ చేయలేకపోతున్నారు? ఉన్నటువంటి సమస్యలు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద తీసుకొచ్చినటువంటి చట్టాలు ఎందుకు తొక్కి పెట్టేస్తున్నారు? అంటే ఏది తీసుకొచ్చినా కూడా పూర్తి స్థాయిలో మీరు విఫలమైనారు తప్ప సక్సెస్ఫుల్ గా ఏ చట్టాన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపినటువంటి దాఖలేదు. గారు ప్రధానంగా ఇవాళ ప్రైవేటు కాలేజీలకు, ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించి ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తున్నారని చెప్తే, ఏదైతే 88 హాస్పిటల్ మీద మేము చర్యలు తీసుకున్నామని చెప్పి ఇప్పటికే కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ చెప్పారు, కానీ నేమ్ బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అని చెప్పుకుంటున్న బ్రాండెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పరిగణలోకి తీసుకోలేదు. అంటే అందులో ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన ఫీజులు అయితే అత్యధికంగా వసూలు చేయట్లేదు అంటారా? ఎందుకు వాటిని పక్కన పెట్టి ఇవాళ భూ సర్వే అని చెప్పి కొత్త విధానాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు, దేనికోసం అంటారు? ఇవాళ రాష్ట్రంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో హైకోర్టు సైతం చెప్తుంది,
ప్రైవేట్ హాస్పిటల్ మీద పొద్దు మీద ఖర్చు పెట్టైనా సరే ఈ పబ్లిక్ నుంచి వసూలు చేసినటువంటి అక్రమంగా వసూలు చేసినటువంటి మనీని రిటర్న్ ఇప్పించండి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చర్యలు తీసుకుంటే అది పబ్లిక్ తెలిసే విధంగా చేస్తారు వాళ్ళు, ఎందుకంటే పబ్లిసిటీ కావాలి కావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న హాస్పిటల్ కొన్ని ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నటువంటి అనుకూలంగా లేని హాస్పిటల్ కొన్ని ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఉన్నటువంటి హాస్పిటల్ మీద ఎటువంటి చర్యలు లేవు, నోటీసులు ఇచ్చినా దరఖాస్తులు వచ్చినా వాటి మీద ఎటువంటి చర్యలు లేవు, వాళ్ళకి ఎటువంటి యాక్షన్ లేదు వాళ్ళ మీద. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీ మీద వందలాది మంది ఫిర్యాదులు చేశారు, దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు లేవు, యాక్షన్ లేదు, నోటీస్ కూడా లేదు. అంటే మిగతా హాస్పిటల్లకు ఏదైతే చిన్న మధ్య తరగతి కొన్ని హాస్పిటల్స్ ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా లేని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నావో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాము, మేము నోటీసులు ఇచ్చినామని చెప్తున్నారు తప్ప ఏ హాస్పిటల్ ని సీజ్ చేసినట్టు కానీ వాళ్ళు అక్రమంగా వసూలు చేసినటువంటి మనీని రిటర్న్ ఇచ్చేయడం కానీ ఇటువంటి చర్యలు తీసుకున్నట్టు కనపడతలేదు. అంటే కార్పొరేట్ హాస్పిటల్, బ్రాండెడ్ హాస్పిటల్, ఇప్పుడు యశోద హాస్పిటల్ ఉంది, అది సేమ్ ఆయన ఆయన కమ్యూనిటీకి చెందినటువంటి హాస్పిటల్, వెలుమలకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఆయన ద్వారా ఆయన రేపు పొద్దున ప్యాకేజీలు కావాలన్నా, సూట్ కేజీలు కావాలన్నా, రేపు ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలన్నా ఆ హాస్పిటల్ సహకారం అందిస్తుంది. మల్లారెడ్డి కాలేజీలు కానీ ఆయన సంబంధించిన మినిస్టర్ల హాస్పిటల్ కానీ రేపు ఎలక్షన్ లో పెట్టుబడిదారులు వీళ్ళల్లా రేపు ఎలక్షన్ లో కీలకంగా, అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏ డిపార్ట్మెంట్ కూడా సంపాయినటువంటి ఏ ఏ సమాజంలో ఏ ఏ వ్యాపారం కూడా లేనటువంటి సిచ్యువేషన్ లో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ హాస్పిటల్లో దోపిడీ చేసినటువంటి సిచ్యువేషన్ లో రేపు జరగబోయే ఎలక్షన్ లో ప్యాకేజీలు ఇవ్వాలన్నా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా ఈ హాస్పిటల్లే వీళ్ళకి దిక్కు. కాబట్టి వీళ్ళ హాస్పిటల్ కి వీళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్ మీద ఎటువంటి చర్యలు ఉండవు, యాక్షన్ ఉండదు, నోటీసులు ఉండదు, రిటర్న్ ఇప్పియడం ఉండదు. ఏదైతే వీళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా రిటర్న్ ఇప్పించే ప్రయత్నం చేస్తలేరు. ఇప్పుడు హైకోర్టు ఎన్ని రోజులు మొట్టికాయలు ఇస్తా కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా? ఏది తీసుకోవట్లేదు, కేవలం ఏదో ఒక నోటీసులు ఇస్తున్నాము, దాని మీద నడుస్తుంది అని చెప్తున్నారు తప్ప అధిక స్పీజులు వస్తుంది. ఎవరైతే వసూలు చేసినారో, ఎవరైతే దరఖాస్తులు పెట్టున్నారో వాళ్ళ నుంచి మీరు రిటర్న్ గా ఇప్పియాలని చెప్పేసి హైకోర్టు చెప్తుంటే దానికి ఏమైనా సమాధానం చెప్తున్నారా? అంటే కేవలం ఈ పబ్లిక్ ని దృష్టి మరల్చడానికి భూ సర్వే తీసుకొచ్చింది తప్ప ఏదో పబ్లిక్ ని ఏదో మేలు చేయాలని మాత్రం కాదు. ఇవాళ మీరు ఒకటి ఆలోచన చేయాలి, ఇటువంటి సిచ్యువేషన్ లో నువ్వు ఇప్పటికీ కూడా మన సెకండ్ వేవ్ లో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి. మరి థర్డ్ వేవ్ వస్తుంది కదా, దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అంత శూన్యం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకు కూడా, పబ్లిక్ కూడా, మీడియా వాళ్ళకు కూడా ఏది కనపడతలేదు. కేవలం ఏదో ఒక ఒక సమస్య వచ్చిందంటే దాన్ని క్లియర్ చేద్దామనే ఒక ఆలోచన, ఒక మాట ఉంటుంది తప్ప అధికార పార్టీ నుంచి క్లియర్ చేసి చూపించినామన్నట్టుగా ఏది పబ్లిక్ కి కూడా మన కంటి కనపడినటువంటి దాఖలాలు. కాబట్టి ఈ కేసీఆర్ గారు ఏది తీసుకొచ్చినా కూడా ప్రజల దృష్టి మరల్చడానికి తప్ప, ప్రజల్ని మధ్య పెట్టడానికి తప్ప, ప్రజా సమస్యలు తీర్చడానికి మాత్రం ఇప్పుడు ఈయన ప్రయత్నం చేయలేదు. చేసే ఇటువంటి సిచ్యువేషన్ హైకోర్టు ఎందుకు మాట్లాడుతూ చెప్పండి? డే బై డే మీకు హైకోర్టు నుంచి ఎన్ని సార్లు మీకు మొట్టికాయలు వేసినా, ఎన్ని 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 సిచ్యువేషన్ల విషయంలో మీకు సలహాలు సూచనలు అడిగినా కూడా మీరు ఇప్పటిదాకా స్పందిస్తలేరంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందుతుంది, ఎంత వైఫల్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది, మానవ దృక్పథంతో చేయాల్సినటువంటి పనులను కూడా మన తనాన్ని చూసుకుంటూ, మనకి ఎవడు పని చేస్తాడు, మనకి గత భవిష్యత్తులో మనకి ఎవడు సహాయం చేస్తాడు, మనకి ఎవడు సహాయం చేయడని చెప్పేసి దాంట్లో కూడా లెక్కలేసుకొని బేరాలు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజల్ని రక్తాన్ని పీడ్చి పెట్టి చేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ని కాపాడే ప్రయత్నం చేస్తుందంటే మరి దీనికన్నా దరిద్రం ఈ రాష్ట్రంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా కనపడదు. మనకి రాష్ట్ర ప్రభుత్వము ఉన్నది ప్రజల్ని కాపాడడానికి. ఇవాళ జోగులాంబ గద్వాల్ జిల్లాకి మెడికల్ కాలేజీ గతంలో శాంక్షన్ చేశారు, ల్యాండ్ కూడా చూసారు, కానీ ఇక్కడ శాంక్షన్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవడు మినిస్టర్ లేడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, ఇక్కడ బీజేపీ నాయకులను కొంత వేరే పార్టీలకి ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ రాదు. అంటే గతంలో శాంక్షన్ అయినట్టు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే మినిస్టర్స్ ఉన్నారో అక్కడ ఇప్పుడు వనపర్తికి శాంక్షన్ చేశారు, అక్కడ నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళకు అనుకూలమైన చోట, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ కల్పిస్తారు తప్ప ప్రజలకి ఒక ఒక లెవెల్ కంటే ప్రజలకి అందరికీ సమానంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధానాలు కానీ వసతులు కల్పించడంలో కానీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు కనపడతలేదు. అంటే ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ ని సైతం క్యాన్సిల్ చేసి జిల్లా వేరే జిల్లాలకు, మినిస్టర్లు ఉన్న జిల్లాలకు తరలించడం అనేది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో
భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేయాలన్నా ఎలక్షన్ రావాలన్నా ఎక్కడెక్కడ మనకి ప్యాకేజీలు ముడితే ఎక్కడెక్కడ మనకి డబ్బులు ఆర్థిక వనరులు ఉన్నాయి, ఎవరెవరు మనకి ఆర్థిక వనరులు సమకూరుస్తారో వాళ్ళకు అనుకూలంగా చట్టాలు వస్తాయి, వాళ్ళకు అనుకూలంగా స్కీములు వస్తాయి, వాళ్ళకు అనుకూలంగా హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ అవుతాయి తప్ప నిత్య చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సామాన్యులకు మేలు చేసే విధంగా పథకాలు తీసుకురావడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్నట్టు మనకు కనపడతలేదు. ఒకవేళ అటువంటి చర్యలు ఎక్కడైనా తీసుకుంటే రైతు బంధు విషయంలో మనం మాట్లాడుకున్నాం గతం ఇప్పుడు అంత మాట్లాడినట్టు, మీరు ఒక ఎకరాకి 4,000 రూపాయలు ఇస్తున్నారంటే ఒక రైతు 20 నుంచి 30 క్వింటాలు పండిస్తాడండి. నువ్వు మద్దతు ధర ఇస్తే 400-500 రూపాయలు నువ్వు ఒక రైతుకి మద్దతు ధర ఒక క్వింటాల్కి 500 రూపాయలు మద్దతు ధర ఇస్తే దాదాపు 10,000 రూపాయలు ఆదాయం చేకూరుతుంది. అంటే ఒక రైతుకి ఒక పంటకి 10 నుంచి 20,000 ఆదాయం సమకూరుతుంది. నువ్వు 4,000 ఇచ్చేసి ఉన్నటువంటి మద్దతు ధరను పూర్తిగా వదిలేసి మార్కెట్ రేట్ కి నువ్వు కొంటున్నావు అంటే దాంతో దాన్ని బట్టి నీ అంత రైతుకి ఎక్కడ మేలు చేసినట్టు నువ్వు గిట్టుబాటు ధర కల్పించు. దానివల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, రైతుకి పండించాలనే ఒక తపన పెరుగుతుంది, దానివల్ల రైతులు కూడా చాలా ఉత్సాహంతో పని చేయగలుగుతారు, అధికంగా పంటలు పండించగలుగుతారు. నువ్వు గిట్టుబాటు ధర లేక నువ్వు ఎకరకి 4,000 రూపాయలు నువ్వు వేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి 4,000 రూపాయలు వేస్తున్నావు. కానీ దాంట్లో మీరు ఆలోచించాలి కదా, ఇప్పుడు ఒక 50 ఎకరాల భూసారం ఉంటే దాని పౌరుదారుడు వేసుకొని అంత పండించేటోడు ఒకడు, ఆ రైతు బంధు తినేటోడు ఎక్కడు ఒకటి. రైతు బంధు చూస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి లక్షల కార్పొరేట్ సంస్థలు 100 ఎకరాలు కుప్పట్లో పెట్టుకున్నాయండి. అటువంటి సమస్యలకి నువ్వు రైతు బంధు వేయడం వల్ల ఈ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నట్టు కదా. దాదాపు కార్పొరేట్ సంస్థలు ఏ రియల్ ఎస్టేట్ సమస్య చూసినా 100 ఎకరాలు ఇవాళ అగ్రికల్చర్ ల్యాండ్ ని ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ చూపించడానికి కొని పెట్టుకున్నాయండి. అటువంటి సమస్యలకు నువ్వు రైతు బంధు వేయడం వల్ల ఇక్కడ ప్రజలకు మేలు చేసినట్టును గిట్టుబాటు ధర నువ్వు కల్పించడం వల్ల పండించిన పంటకు మాత్రమే గిట్టుబాటు ధర వస్తుంది, అక్కడ ఎవరైతే కష్టపడినారో ఆ రైతుకు లాభం చేకూరుతుంది. ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు 100 ఎకరాలు కొని పెట్టుకున్నటువంటి సమస్యకు మరి లాభం చేకూరదు. కాబట్టి ఈ ఈ రైతు బంధు అనేది దాదాపు 40% కార్పొరేట్ సంస్థలు కుప్పెట్లో ఈ భూములు ఉన్నాయి. కాబట్టి మీరు పారదర్శకతని దీన్ని పాటించి రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ కార్పొరేట్ సమస్యలకి పోవాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ సమస్యలు కౌలుదారికి వేసినా ఆ రైతు కష్టపడి పండించాడు కాబట్టి ఆ పంట లాభం ఆ రైతుకు వస్తుంది. కాబట్టి ఈ పారదర్శకత అనేది ఈ ప్రభుత్వంలో లోపించింది. మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, గత ప్రభుత్వాలు ఇచ్చింది కదా రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నావు 100,000 రూపాయలు ఇప్పటిదాకా? నువ్వు 100,000 రూపాయలు రైతు రుణమాఫీ ప్రకటించినావు, బ్యాంకులలో ఏ రైతు కూడా అప్పు కట్టలేని పరిస్థితున్నాడు, అప్పు తీసుకోలేని పరిస్థితున్నాడు. గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తే వన్ టైంలో నువ్వు ఇన్స్టాల్మెంట్ లో కూడా ఇప్పుడు చేయలేని, సెకండ్ టైం వచ్చిన తర్వాత దానికి సింగిల్ రూపాయి కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఇంట్రెస్ట్ లే లక్షకి లక్ష ఇంట్రెస్ట్లు అవుతున్నాయి. అంటే దీనికి ప్రజల్ని రైతులు నువ్వు ఎక్కడ ఆదుకుంటున్నట్టు, అంటే నువ్వు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి రైతులు అప్పులు తీసుకొని బ్యాంకుల్లో మళ్ళీ అప్పులు కట్టుకునే ఒక రిలేషన్షిప్ ని పాడు చేసి ఇవాళ అప్పు దొరికే పరిస్థితిలో ఇవాళ రైతుకు లేదండి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకులు 100,000 రూపాయలు మూలుగుతున్నాయి. ఈయన కేసీఆర్ వేస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన ఏసేయలేదు, అక్కడ వడ్డీ మూత మూగిపోతుంది. వీళ్ళకి వచ్చినటువంటి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు లాక్ అయిపోయినాయండి. 40% అకౌంట్లను లాక్ చేశారు బ్యాంకు వాళ్ళు. మరి ఈ లాక్ కారకులు ఎవరండి? అంటే ఈయన రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి ప్రజలకు మభ్యపెట్టి వాళ్ళ బ్యాంకులకు రుణమాఫీ క్లియర్ చేయకుండా వాళ్ళ సొంత అకౌంట్లను కూడా ఇవాళ లాక్ చేసి పెడుతున్నాయి బ్యాంకులు. అంటే దరిద్రం ఏంటంటే నువ్వు వేసిన రైతు బంధు కూడా వడ్డీ కిందకే పోతుంది, అది నువ్వు తెలుసుకోవట్లేదు. ఇవాళ 15వ తారీఖు 100,000 కోట్ల రూపాయలు వేస్తా అంటున్నావు కదా, నువ్వు తెలుసుకో. ఇవాళ బ్యాంకులకు వస్తున్నటువంటి 100,000 కోట్ల రూపాయలు 40% ఇంట్రెస్ట్ కింద మీరు కవర్ చేసుకుంటున్నారు. ఇది నీకు కళ్ళకు కనపడతలేదు. నువ్వు రైతులకు ఎక్కడ మేలు చేస్తున్నట్టు రైతు బంధు పేరుతో 100,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి కళ్ళబొల్లు మాకు చెప్పి 100,000 రూపాయలు అట్లే ఉండిపోయి ఆ ఒడ్డు కింద నీ రైతు బంధు రికవరీ చేసుకుంటుంటే 40% ఇదో ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క అకౌంట్ ను లాక్ చేసి పెట్టుకున్నారు ఇవాళ బ్యాంకర్స్. ఎందుకనంటే రైతు బంధు ఇవ్వట్లేదు, రెన్యువల్ చేసుకోవట్లేదు, ఆ వడ్డీ కట్టట్లేదు, మేము ఏం చేయాలని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నారు. సో ఇవాళ ప్రజలకి ఒక పారదర్శకత అనేది కల్పించాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని హామీలు ఇచ్చేసి ప్రజల్ని తప్పుదారిని పట్టించి ఇవాళ నువ్వు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు వడ్డీ రూపంలో బ్యాంకులకు కడుతున్నారు తప్ప రైతులకు ఎవరికి చేరట్లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు ఏ ఒక్కరు కూడా రైతులు 40% రైతులకు రావట్లేదు. ఇప్పుడు
కార్పొరేట్ సంస్థలు వాళ్ళకి డబ్బులు ఉంటాయి, రెన్యువల్ చేసుకుంటారు, తీసుకుంటారు, రైతు బంద్ చేస్తుంది. కానీ చిన్న మధ్యత రైతు కుటుంబాలు, రికార్డే కానీ దొక్కాడ రైతు కుటుంబాలు, నువ్వు వేస్తున్నటువంటి రైతు బంధు వడ్డీలకే సరిపోతుంటే ఎక్కడ రైతు బంధును మేలు చేసినట్టు? ఫస్ట్ నువ్వు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఏదైతే నువ్వు ప్రకటించినావో దాన్ని క్లియర్ చేయి. ఆ రుణమాఫీకి నువ్వు 100,000 రూపాయలకి రుణమాఫీ చేసినావు, చేస్తా అని చెప్పినావు. అలా రైతులు ఆ రుణమాఫీ క్లియర్ చేయకుండా ఆ వడ్డీలకే నువ్వు ఇచ్చినటువంటి రైతు బంధుకి రైతు బంధు సరిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రుణమాఫీని పూర్తిగా రద్దు చేస్తే వాళ్ళకు వచ్చే రైతు బంధుని వాళ్ళకి పూర్తిగా ఇంకో దరిద్రం ఏదంటే రైతు బీమా ఇలా పెట్టిందండి. ఆ రైతు వెళ్ళిపోయిన వచ్చిన అమౌంట్ ని అకౌంట్ వేసుకుంటే వీళ్ళు ఆ ఇచ్చినటువంటి గతంలో తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని మరి ఇస్తున్నారు. అంటే ఈ నువ్వు చేసినటువంటి పని ఏంటంటే నువ్వు 100,000 రూపాయలు లోన్ తీసుకుంటే దాదాపు 150,000 రూపాయలు కట్ చేసుకొని ఇస్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ సహా ఇంకెక్కడనో ప్రజలకు మేలు చేసినట్టు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులని మభ్య పెట్టడానికి ఇవన్నీ భూ సర్వేలు. రైట్ ఆచార్య గారు, ఇవాళ అంటే సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే టిప్స్ అండ్ నక్ష విధానం ఉందో దాన్ని రూపొందించి ఇవాళ సర్వే చేయమని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పంజాబ్ను మించి ధాన్యం పండిస్తున్నాము, సో అందుకే భూముల రేట్లు పెరుగుతున్నాయి, అందుకే ఈ సర్వే విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో ఇది అర్థం చేసుకోండి. వ్యాపార కోణం నుంచే కాకుండా రైతులకు రక్షణ కల్పించే విధంగా ఇవాళ డిజిటల్ సర్వే కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు? డిజిటల్ సర్వే చేయదని ఎవరు చెప్పట్లేదండి. ఎందుకంటే గతం నుంచి దాదాపు 80 సంవత్సరాల కింద చేసినటువంటి సర్వేలు తప్ప ఇప్పుడు సాంప్రదాయ పద్ధతి గతంలో ఏమొస్తుండే, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయితే పట్టాదారు పాస్ బుక్ ఒక నక్ష వస్తుండే, టీపాని. టీపాని అంటే ఈ సౌండ్ ఈ యొక్క సర్వే నెంబర్ బౌండరీ ఇంకా దీంట్లో ఈయన ల్యాండ్ కొన్నాడని గతంలో మనకి ప్రతి పట్టాదారు పాస్ బుక్ కి అటాచ్మెంట్ వస్తుండే. కానీ దాని తర్వాత పూర్తిగా అది పట్టాదారు పాస్ బుక్ గానీ టీపాన్ ఇవ్వడం అనేది పూర్తిగా రద్దు చేసేసి. సరే నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నువ్వు లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కూడా నువ్వు భూ సర్వే చెప్పిండు, కానీ ఇప్పటిదాకా చేయలేదండి. నిధులు దొరకలే ఆయనకి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో బడ్జెట్ లో ఆయనకి పైసలు లేవు, నిధులే లేవు అన్నట్టు 100,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది. కానీ దానికి ఈ రోజైనా కార్యరూపాలు దాచిందని నిజంగా కూడా చాలా సంతోషకరం. కానీ నేనేమంటున్నాను అయ్యన్న, సర్వే చేయొద్దని ఎవరు అనట్లేదు ఈ రాష్ట్రంలో. కానీ నువ్వు గతంలో తెచ్చినటువంటి చట్టాల వల్ల ఏ విధంగా అయితే సమస్యలు వచ్చి ప్రజలు రోడ్ల మీద తిరుగుతూ ఆఫీసులకు తిరుగుతున్నారో, మళ్ళీ ఇవాళ ఈ సమస్యల్ని తీసుకొచ్చి రోడ్ల మీద ప్రజల్ని మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో పాల పరిష్కారాలు ఒక అందాజగా చేసుకుని ఉంటారు, అన్నదమ్ములు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ. అప్పుడు 80 సంవత్సరాల కింద చేసినటువంటి సర్వేలు అక్కడ ఫిక్సప్ చేసినటువంటి బౌండరీస్ ఉన్నాయి తప్ప, ఇప్పుడు ఆ బౌండరీస్ దాదాపు 10-20 ఏళ్ల కింద నుంచి 30 ఏళ్ల కింద అక్కడక్కడ ఆ బౌండరీస్ వెళ్ళిపోయినాయి. ఒక అందాజగా చేసుకుంటూ అక్కడ తన కింద గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా, పట్టా ల్యాండ్ ఉన్నా, ఇంకోటి ఉన్నా చేసుకున్నారు. ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ కింద గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 1 ఎకరా 2 ఎకరాలు ఇట్లా కల్టివేట్ చేసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. దాని తర్వాత ఇంకొకరు అమ్మడం అమ్మడం అట్లా 5-6 మంది చేతులు మారినాయి. ఇవాళ తాతల నుంచి తీసుకొచ్చిన పొలాన్ని నువ్వు వచ్చి కబ్జా చేసేది గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ నీ ల్యాండ్ లేదు అని చెప్పేస్తే వాడి పరిస్థితి ఏంటి? వాడు రోడ్డు పడే పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైతే ఈ సాగులో ఈ సీలింగ్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ ని పూరంభోపు ల్యాండ్ ఉండవో, ఆ సాగు ఎవరి హ్యాండ్ ఓవర్ లో జరుగుతుందో వాళ్ళకి హక్కు కల్పించే విధంగా నువ్వు ఒక చట్టాన్ని తీస్తారా ఫస్ట్? ఆ చట్టాన్ని తీసుకొస్తే నువ్వు దాని ద్వారా నువ్వు సర్వే చేసేసే గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ఇంతవరకు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఇంత ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సాగు చేస్తున్నావు కాబట్టి నీకు వర్తిస్తుంది అన్నట్టు నువ్వు ఒక చట్టాన్ని తీసుకొస్తే ఏ సమస్యలు రావు. ఇవాళ రాత్రి రాత్రి నువ్వు భూ సర్వే అని చెప్పేసి పెట్టేసి నువ్వు సర్వే చేసి గత ప్రభుత్వాలు వాళ్ళకి పట్టాలు ఇచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా చాలా సర్వే నెంబర్లకి పట్టాలు ఇచ్చిందండి ఇవాళ ప్రభుత్వమే, వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పట్టాలు కూడా చాలా మందికి ఇచ్చింది, చాలా మందికి ఇవ్వలేదు. సరే ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంది? పోనీ ఇచ్చిన వాళ్ళకి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వు బౌండరీ ఫిక్స్ చేసి మళ్ళీ ప్రభుత్వమే తీసేసుకుంటే ఆ భయాలు కూడా చాలా మంది రైతుల్లో ఉన్నాయి. ఎందుకంటే సర్వే చేస్తే మరి ఎక్కడ ఉన్న భూమి వెళ్ళిపోతా అని ఒక భయాందోళనలో పబ్లిక్ ఉన్నారు. సరే నువ్వు ఇచ్చిన పట్టాలు పాస్బుక్లు ఇవ్వట్లేదు గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలకు సీలింగ్ లకి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పట్టాలకైనా పూర్తి భద్రత కల్పిస్తూ నువ్వు బౌండరీస్ ఫిక్స్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, దాన్ని కూడా కంప్లీట్ చేశాడనే నమ్మకం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు లేదు. ఎందుకంటే భూ సర్వే పేరుతో చాలా పెండింగ్లు వచ్చినాయి, కేసులైనా కోర్టులకు పోయినా ఇప్పటికీ అది పెండింగ్ లేదు.
పాస్బుక్ ల పేరుతో బి సైట్ లకు ఏ సైట్ లను డివైడ్ చేసి నువ్వు ఏ సైట్ లకు పాస్బుక్ లు ఇచ్చినా బి సైట్ లకి పాస్బుక్ లు ఇవ్వలే అవి కూడా కోర్టుల కేసులు నడుస్తున్నాయి. అవి వాళ్ళ ఎంఆర్ఆర్ఎస్ ఆర్టీఓ ఆఫీస్ తిరుగుతున్నారు. నువ్వు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ మళ్ళీ అదొక సమస్య తీసుకొచ్చి పెట్టిండు, దాన్ని పూర్తిగా రద్దు చేసిండు, మళ్ళీ యథాతథంగా సబ్ రిజిస్టర్లు కొనసాగించడం, దాంట్లో కూడా చాలా కేసులు కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. అంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇవాళ సర్వే పేరుతో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు గొడవలు పడి మళ్ళీ వీళ్ళకి సర్వేలు చేస్తూ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పోయి కేసులు పెట్టి మళ్ళా కోర్టు, అంటే నువ్వు వచ్చినప్పటి నుంచి ఇదే సరిపోయింది. గొడవలు పడడం, కోర్టులో పోవడం, కేసులు పెట్టుకోవడం తప్ప ప్రజలకి మేలు చేసే విధంగా ఒక పారదర్శకత అనేది పబ్లిక్ కి ఒక భరోసా కల్పించాలి. నువ్వు ఏం చేసినా సంపూర్ణంగా చెయ్యి. ఇప్పుడు ఏ సైట్ బి సైట్ అని ఇప్పటిదాకా పాస్బుక్ లేని సమస్యలు ఎందుకు తీర్చలేవు? దాదాపు 30% ఇవాళ పెండింగ్ ఉన్న పాస్బుక్ నువ్వు ఎందుకు ఇంకా రైతులకు ఇవ్వలేకపోతున్నావు? ఫస్ట్ దాన్ని సమస్యను పూర్తిగా చెయ్యి. చేసిన తర్వాత నువ్వు సర్వే చెయ్యి. వాడికి పాస్బుక్ ఏ రాలే, వాడికి ఆధారమే లేదు భూమి ఉన్నట్టు నువ్వు ఆ చేయంలో నువ్వు బౌండరీస్ వాడి ఇది గవర్నమెంట్ ఇది పట్టా డివైడ్ చేస్తే వాడు ఏ విధంగా రేపు పొద్దున కోర్టు పోవాలన్నా ట్రిబ్యునల్ పోవాలన్నా వాడికి ఆధారమే లేదు. నువ్వు పాస్బుక్ ఏ ఇవ్వలే. గతంలో ఉన్న పాత పాస్బుక్ లో పట్టాదారు పాస్బుక్ లు ఇవాళ ట్రిబ్యునల్ లో కూడా చెల్లట్లేదు, కోర్టు పోయినా చెల్లట్లేదు. కొత్త పట్టాదారు పాస్బుక్ కావాలి. నువ్వు బి సైడ్ లకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలి. నువ్వు మళ్ళీ ఇవాళ పోయి బౌండరీ వాడి వాడికి ఇది ఇది కాదు, ఇది గవర్నమెంట్ ఇది పట్టా, లేకుంటే వేరే వాడి ల్యాండ్ ఇక్కడికి ఉంది, వాడి సర్వే నెంబర్ ఇక్కడ దాకా ఉంది, ఈ సర్వే నీ సర్వే నెంబర్ ఇంకా వేరే వాడి దాంట్లోకి వెళ్ళిపోయింది. అట్లా అంటే బౌండరీస్ ఏమైపోయింది అంటే ఒక సర్వే నెంబర్ నుంచి ఇంకో సర్వే నెంబర్ లేక ఇంకో సర్వే నెంబర్ ఇంకో సర్వే నెంబర్ లేకి అది ఆటోమేటిక్ గా వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి. ఒక 20 ఫీట్లు 30 ఫీట్లు అటు ఇటు జరిగింటాయి. ఇప్పుడు ఆ సమస్యను నువ్వు వచ్చి బౌండరీస్ పాతడం వల్ల ఆ రైతులంతా ఇబ్బంది పడతారు. వాళ్ళకి మళ్ళీ ఒక సమస్య తెచ్చిపెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి ఏదైతే భద్రత, ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ లు లేని వాళ్ళకి భద్రతగా నువ్వు పాస్బుక్ లు కల్పిస్తే రేపు పొద్దున నాకు సర్వే నెంబర్ నాకు ఇంత ఉంది, ఈ పొలం ఉంది, నాకు బౌండరీ ఇంత వచ్చింది, గవర్నమెంట్ నాకు అద్దులు చూపించింది, కానీ ఇప్పుడు పొలం లేదు అని అడగడానికి ఆధారం ఉంటుంది కదా. నువ్వు బౌండరీస్ పాటితే వాడికి అదే అడగడానికి పట్టాదారు పాస్బుక్ లేదు, వాడు కోర్టుకి ఎట్లా పోవాలి, ట్రిబ్యునల్కి ఎట్లా పోవాలి? నువ్వు వచ్చి బౌండరీ పాతావు. బౌండరీ పాతినప్పుడు వాడు పోయి సార్ నా పొలం ఇక్కడికుంటే ఇక్కడికొని అంటున్నారు, మరి నా పొలం వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నాడు, మరి నాకు న్యాయం చేయండి అని వాడు కోర్టుకు పోవాలంటే ఆ పాస్బుక్ ఉండాలి, పట్టాదారు పాస్బుక్. నీ దగ్గర రికార్డే వాడి పేరు మీద లేనప్పుడు వాడికి కోర్టుకి పోవాలన్నా ట్రిబ్యునల్ పోవాలన్నా అపీల్ చేసుకోవాలన్నా మరి ఆ సమస్య ఎట్లా తీస్తుంది? కాబట్టి నువ్వు ఫస్ట్ పట్టాదారు పాస్బుక్ లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో బి సైట్ లకి అవి పూర్తిగా పట్టాదారు పాస్బుక్ లు ఇచ్చి నువ్వు భూ సర్వేకి పోతే సమస్యలు రావు. సమస్యలు వచ్చినా కూడా వాడు ట్రిబ్యునల్ పోయి సాల్వ్ చేసుకుంటాడు. ట్రిబ్యునల్ పోవాలంటే పట్టాదారు పాస్బుక్ ఉండదు. కాబట్టి ప్రజల్ని మేలు చేసే విధంగా ఉంటే నువ్వు ఈ పట్టాదారు పాస్బుక్ లు ఇచ్చి భూ సర్వేకి పోతే పబ్లిక్ లో ఏ సమస్యలు రావని నా అభిప్రాయం. రైట్.